అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ మనసు క్షేత్రంలో పురుగులాడిది టెన్షన్, దానికి బాధ, దిగులు, ఆందోళన అనే ఆహారం వేస్తే అది మరింత పెరిగి శరీరంలోని అన్ని అంగాలకు పాకుతుంది. ఆ టెన్షన్ భయం గుండెని చేరి హృద్రోగాన్ని, విసుగుని చేరి మెదడుని న్యూరోసిస్కి, ఆందోళన నరాల్ని చేరి సియాటికాని, అనుమానం కడుపులో చేరి ఎసిడిటీని సృష్టిస్తుంది. ఈ టెన్షన్లు తగ్గించుకోవడం కోసం డ్రగ్స్ వాడితే మతి భ్రమణం వస్తుంది. సిగరెట్ని ఆశ్రయిస్తే క్షయ, తాగుడిని ఆశ్రయిస్తే సిరోసిస్ వస్తాయి. అయితే ఈ టెన్షన్ జబ్బు నాకు ఉంది. అంటే పెద్ద పెద్ద విషయాల్లో కాదు, చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా టెన్షన్ పడతాను. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఏడాది క్రితం ఎప్పుడో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. కారులో వెళ్తూ ఉంటే సడన్గా ఆధార్ కార్డు తీసుకెళ్ళానా, గేట్ దగ్గర ఆఫ్ చేస్తారా, ఇలా టెన్షన్ మొదలైంది. కారే కాబట్టి అప్పటికప్పుడు సూట్ కేసు విప్పి చూసుకొని అందులో ఆధార్ కార్డు ఉందా, అమ్మాయి ఆధార్ కార్డు ఉంది అనుకున్నాం. ఇలాగే ఒకసారి నేను ఎక్కడి నుంచో వస్తున్నాను, బేగంపేట స్టేషన్లో పొద్దున దిగాలి, 5:00 అయింది. అందరూ సికింద్రాబాద్లో దిగిపోయారు. నేను బేగంపేటలో ట్రైన్ ఆగేసరికి కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీగా ఉంది, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటు. నా కూపే కూడా ఖాళీగా ఉంది, అంటే నేను ఒక్కడే ఉన్నాను. అలా బయటకు వెళ్తూ ఉంటే మిగతా కంపార్ట్మెంట్స్లో క్యాబిన్స్ అన్నీ ఖాళీగా ఉండి చూసి, ఇదేంటి ట్రైన్ లింగంపల్లి వెళ్ళిపోయిందా, అంటే నెక్స్ట్ స్టేషన్ లాస్ట్ స్టేషన్, బయట కంపార్ట్మెంట్ తాళం వేసుకుని వెళ్ళిపోయారా, నేను ఒక్కడనే ఉండిపోయానా, ఇవన్నీ అర్థం లేని అర్థం కాని ఆందోళనలు. చాలా కాల క్రితం వరకు నేను స్టార్ హోటల్లో మెనూ చూసి ఆర్డర్ ఇవ్వాలంటే మనకేం అర్థం కదా, రకరకాల ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి, వెయిటర్ ఏమనుకుంటాడు, ఇది భయం. అలాగే ఏదైనా ఎంక్వైరీ గురించి కానీ, స్టెర్లింగ్ రిసార్ట్స్ కానీ, హోటల్ ఎంక్వైరీస్ కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ ఎంక్వైరీస్ కానీ చేయాలంటే నేను చేయలేనండి. వాడు ఏం మాట్లాడతాడో మనం ఆన్సర్స్ చెప్తాము, నేను చెప్పేది అతనికి అర్థమవుతుందో, అతను చెప్పేది నాకు అర్థమవుతుందో అని చెప్పి ఇప్పుడు నా సెక్రటరీకి నువ్వు మాట్లాడి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పంటాను. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా నాకు ఇలాంటి భయాలు టెన్షన్లు ఉండటం కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, ఎవరైనా సరే దీనికి అతీతులు కాదు. అయితే ఇలాంటి ఆందోళనలు ఎందుకు వస్తాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఆందోళన గత అనుభవాల వల్ల వస్తుంది. గత అనుభవాలంటే ఎప్పుడో అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి GMR కంపెనీ వాళ్ళకి ఇంటర్వ్యూ, అదే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, బెంగళూరు వెళ్ళటానికి ఈరోజు అనుకుంటే ఒకసారి వెళ్ళి రావాలి, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళి రావాలి. పొరపాటున ఆ 10 డేస్ తర్వాత టికెట్ పెట్టుకున్నాను ఫ్లైట్లో, ఫ్లైట్ టికెట్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే టికెట్ లేదు, అది ఎప్పుడో 10 రోజుల తర్వాత టికెట్ సార్ అన్నాడు. కాళ్ళ చేతులు ఆడకపోవటం, చెమటలు పట్టడం, ఇదంతా మామూలే. తర్వాత అక్కడ కౌంటర్ ఉంది సేమ్, ఇండిగో కౌంటరు. అక్కడికి వెళ్ళి నేను ఇలా పొరపాటు జరిగింది, ఈ టికెట్ బదులు ఈ టికెట్ తీసుకొచ్చానని చెప్తే, దానిదే ఉంది సార్ మీ మీ ఆధార్ కార్డు నెంబరు, మీ టికెట్, ఒకసారి మీ పేరు చెప్తే చక్కచక్క కొట్టేసి ఒక నిమిషంలో ఇచ్చేసాడు. సమస్యలన్నీ ఇలాగే ఉంటాయండి, చాలా ఈజీగా తెలిపోతాయి. మనం ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటాం. ఈ ఆందోళన పరీక్షలు ఇంకొన్ని 2 రోజులు ఉందనగా స్టార్ట్ అవుతుంది, లేదంటే మొట్టమొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అది మెదడులో నెగిటివ్ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు మెదడు బ్లాంక్ అయిపోతుందండి. సో ఈ పరీక్షలకి, ఇంటర్వ్యూలకి, వీటన్నిటికీ మనం చాలా మైండ్ రిలాక్స్డ్గా ఉంటే తప్ప బయటపడలేము. అయినా ఈ టెన్షన్లు ఏమవుతుంది, మ్యాక్సిమం ప్రాణం అయితే పోదు కదా, టికెట్ లేకపోతే వెనక్కి వచ్చేస్తాం, ఇంటర్వ్యూ సెలెక్ట్ చేయకపోతే ఉద్యోగం రాదు, అంతే కదా, కానీ ప్రాణం పోదు కదా. ఇలాగ పాజిటివ్ థింకింగ్గా ఆలోచించడం మొదలు పెడితే మనకి ఏ విధమైన టెన్షన్ ఉండదండి. చెప్పడం ఈజీయే, కానీ నేనే స్లోగా దీని నుంచి బయటపడటానికి ట్రై చేస్తున్నాను, బట్ యు ఆల్సో కెన్ ట్రై. ఒక హోటల్లో అల్లుడికి మామగారు అద్భుతమైన హనీమూన్ రూమ్ అరేంజ్ చేశాడు, లోపల పువ్వులు అవి అరేంజ్ చేశారు, వైఫ్ అండ్ హస్బెండ్ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు లోపల ఉన్నారు. కొంచెంసేపు అరగంట అయిన తర్వాత నాకింగ్ జరిగింది, తలుపు తీస్తే ఎదురుగా పోలీసులు ఉన్నారు. ఈ టైంలో ఏం చేస్తారు, నిజంగా చాలా టెన్షన్ కదా, కానీ అది వైఫ్ అండ్ హస్బెండ్, అంత లీగల్గానే జరిగింది, బాగానే ఉన్నాం, కానీ ఈ టెన్షన్ ఎందుకు వచ్చేస్తుంది,
ఎప్పుడైనా సరే మన తలుపు తీయగానే ఎదురుగా పోలీసు ఉంటే టెన్షన్ రాగేం చేస్తుంది. అలాగే ఒక కుర్రాడు పరీక్షలకు వెళ్తున్నాడు, మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది, బస్సు లేకపోతే ట్రైన్ పడైంది, ఏమవుతుంది అప్పుడు? విపరీతం టెన్షన్ వచ్చేస్తుందండి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, టెన్షన్ వచ్చినప్పుడు ఈ టెన్షన్ వల్ల మన ప్రాణం పోదు. ముందే చెప్పాను కదా, మన ప్రాణం పోదు. ఒకసారి నేను ఫారెన్ వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ కనబడలేదు, వెతికాను హోటల్ రూమ్ అంతా వెతికాను, చివరికి ఎందుకో అవసరం వచ్చి ఫోన్ పక్కన పెట్టాను అన్నమాట. ఒక 5 నిమిషాల పాటు విపరీతమైన టెన్షన్. ఇలాంటి టెన్షన్లు వచ్చినప్పుడు జీవితం చాలా నరకంలా అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు టెన్షన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం. టెన్షన్ వల్ల వచ్చే నష్టం ఏంటో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను చిరంజీవి విజయశాంతి వీళ్ళతో సినిమా చేస్తున్నాను షూటింగ్. హీరోయిన్ ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపోతానండి, తలనొప్పిగా ఉంది అండి, అందుకని విపరీతమైన టెన్షన్, ఎందుకంటే ముందు ప్లాన్ చేయలేదు. హీరో హీరోయిన్ల కాంబినేషన్లు ప్లస్ విజయశాంతి సోలో కాంబినేషన్లు తీసేసి ఆమెను పంపించేసిన తర్వాత ఈవినింగ్ 5 o'clock చూసుకుంటే హీరో హీరోయిన్ కాంబినేషన్లో ఒక షార్ట్ తీయటం మర్చిపోయాం. టెన్షన్లో వచ్చే నష్టం ఇది. దీనివల్ల మా ప్రొడ్యూసర్కు 25,000 దాకా నష్టం వచ్చి ఉంటుంది. టెన్షన్ వల్ల వచ్చే నష్టాలకి ఇదే కారణం అండి. చాలామంది ప్రొడ్యూసర్లు లేకపోతే డైరెక్టర్లు, నేను వర్క్ చేసిన వాళ్ళు కళ్ళజోళ్ళు ఇసిరేయటం, మందు గ్లాసు బదలగొట్టడం ఇవన్నీ చూశాను. ఎందుకు కారణం అంటే అప్పటికే ఫెయిల్యూర్లో ఉంటాం, ఈ తీస్తున్న పిక్చర్ హిట్ అవుతుందా లేదని కారణం ఒకటి, కథ సరిగ్గా రాలేదేమో అని టెన్షన్ ఒకటి. ఇవన్నీ అంతర్గతంగా కారణాలు అయినా వీటికి ఆ బిహేవియర్కి పెద్ద సంబంధం లేకపోయినా చాలా చాలా ఆక్వర్డ్గా ఉంటాయి బిహేవియర్స్. నీకు మాటమాటికి టెన్షన్స్ వస్తున్నాయంటే, అంటే అరిచేతులు చెమటలు పట్టడం ఇలాంటి టెన్షన్స్ వస్తున్నాయంటే కారణం ఎక్కడో ఉందన్నమాట. అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు. సాధారణంగా మీరు గమనించారో లేదో, టెన్షన్తో ఉన్నప్పుడు, అంటే ఉదాహరణకి వరుసగా డబ్బులు పోతున్నాయి ప్యాకెట్లు అనుకోండి, వాడు వాస్తుని నమ్మేవాడైతే కొంచెం ఇట్లా తిరిగి కూర్చుంటాడు, ఇట్లా తిరిగి కూర్చుంటాడు, తూర్పు పడమలో తిరుగుతూ ఉంటాడు, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటాడు, గోక్కుంటూ ఉంటాడు, ఏదో రకరకాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. టెన్షన్గా ఉన్నప్పుడు మనిషి చేసే ప్రవర్తన కొంత హాస్యాస్పదంగా ఉన్నా దానికన్నా ముఖ్యంగా జాలి కొలిపేదిలో ఉంటుంది. ప్రతి మనిషి మనసులోనూ 2 విరుద్ధ భావాలు ఉంటాయి. 1 నమ్మకం, 2 భయం. భయం చాలా పవర్ఫుల్ అండి, కానీ నమ్మకం దానికన్నా చాలా పెద్ద పవర్ఫుల్. చిన్నప్పుడు చాలా చిన్న వయసులో బయట పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వస్తూ ఉంటే భయపడేవాడు, చాలా భయపడేవాడు, పిడుగుపడుతుందేమో మన మీద అని చెప్పేసి. అప్పుడు మన పెద్దలు అర్జున ఫల్గుణ అని చెప్పి అనుకో మనసులో పిడుగుపడదనేవాడు. అది పెద్ద హెల్ప్ చేయకపోవచ్చు, హేతువుకి నిలబడదు, కానీ ఆ చిన్న వయసులో ఆ మాటలు అనుకోవటం వల్ల బాగా నిద్రపట్టేదనమాట. ఇలాగా నీ టెన్షన్కి ఏదైతే కారణమో దానికి విరుడు ఏదో, అది హేతువు సంబంధమైనా హేతువు లేకపోయినా సరే దాన్ని అవలంబిస్తే, దాన్ని ఆచరిస్తే నీకు టెన్షన్ బాగా తగ్గిపోతుంది. ఉదాహరణకు ఆంజనేయ స్వామి దర్శనం దండకం చదువుకోమంటారు, అది కూడా గ్యూస్. కొంచెం వయసు పెరిగిన తర్వాత నీ మీద నాకు నమ్మకం పెరిగే కొద్దీ, హేతుబద్ధంగా ఆలోచించడం మొదలయ్యే కొద్దీ ఇలాంటివి మానేసేసి యూ కెన్ బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కానీ ఒకటే చెప్తున్నాను, భయానికి వేరు, జాగ్రత్త వేరండి. భయపడి పని మానేయటం వేరు, జాగ్రత్తగా ఆ పని చేయటం వేరు. భయం కంపల్సరీగా ఉండాలి, భయం వల్లే జాగ్రత్త వస్తుంది. ఎప్పుడైతే మీరు జాగ్రత్తకి అభద్రతా భావానికి డిఫరెన్స్ కనుక్కోలేకపోయారో అప్పుడు చాలా కష్టాల్లో పడతారు. సగం సమస్యలు మనం ప్రమాదాన్ని ఊహించుకోవటం వల్ల ఎక్కువ వస్తాయి. ఉదాహరణకు ఒక కుర్రోడు ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, 40 ఇయర్స్ ఉంటాయి, పెళ్లికి వెళ్తున్నాడు, పొద్దున్న 8 గంటకి పెళ్ళి, కానీ రాత్రి 3 గంటకి అతను వెళ్తున్న బస్సు ఆగిపోయింది, ఒక 2 అవర్స్ ఆగిపోయింది. చాలా ఆలోచిస్తున్నాడు, ఎక్కడ ఎలాగా నేను 8 o'clock వెళ్ళగలనా, పెళ్ళిలోకి అటెండ్ అవ్వగలనా పెళ్ళికి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. కానీ వెళ్ళేసరికి 9 అయింది, పెళ్ళి మామూలుగానే జరిగిపోయింది, ఇతని గురించి ఎవరు పట్టించుకుని కూడా లేదు. అన్లెస్ ఆ పెళ్లిలో మీరు పెళ్లి కొడుకో పెళ్లి కొడుకు తండ్రో కట్నం వెలిసిన వ్యక్తో అయితే తప్ప ఎవరు మీ గురించి పట్టించుకోరండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మన వల్ల ఏదో జరిగిపోతుందని ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా టెన్షన్ ఎక్కువైపోతుంది. మీరు గమనిస్తే జాగ్రత్తగా, జీవితంలో పైకి వచ్చిన వాళ్ళందరూ
ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వరండి. దాన్ని స్థితప్రజ్ఞత అంటారు. మనం ఎప్పుడైతే ఆ స్థితప్రజ్ఞలం అయ్యామో చాలా ఆందోళనలు తగ్గిపోతాయి. చిన్న చిన్న విషయాలకే బాగా ఆందోళన పడేవాళ్ళు లైఫ్లో పైకి రారారు. ముఖ్యంగా మీరు వ్యాపారంలో ఉంటే రైడింగ్లు జరగచ్చు, అనూహ్యమైన పరిణామాల వల్ల ఏ కరోనా లాంటి దాని వల్ల నష్టాలు రావచ్చు. అప్పుడు కానీ మీరు ఆందోళన మొదలు పెడితే, పట్టం మొదలు పెడితే జీవితంలో మళ్ళీ పైకి తేరుకోవడం కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆందోళన, దానివల్ల వచ్చే నష్టాలు, దానివల్ల వచ్చే చిహ్నాలు, అంటే అరచేతులు చెమట పట్టడం, వణకటం, ఈ చిహ్నాలు, వాటిని బయటపడటానికి నమ్మకాలు, ఆ నమ్మకాలని వయసు పెరిగే కొద్దీ వచ్చే స్థితప్రజ్ఞ ద్వారా బయటపడ్డారు. ఇవి మార్గాలు. మళ్ళీ వచ్చేవారం కలుసుకుందాం. నమస్తే.